ప్రభుత్వ పథకాలు అందరికీ అందించే విధంగా చేయడంతో పాటు అనేక అభివృద్ధి పనులను తమ పంచాయతీలో ప్రవేశపెట్టామని కడప జిల్లా కొత్తపల్ల పంచాయతీ సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు రోడ్లు డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరించామన్నారు కొత్తపల్ల పంచాయతీలో అన్ని గ్రామాలకు ఇరవై నాలుగు గంటల నీటి వసతి కల్పించామంటున్న సర్పంచ్ శివచంద్రారెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమం రెండు కన్లుగా ముందుకెళ్తూ ఉంది ఇప్పటికే అనేక నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోంది ప్రస్తుతం మనం ప్రొద్దుటూరు దగ్గర ఉన్నటువంటి కొత్తపల్లి పంచాయతీ సమీపంలో ఉన్నాం మనతో పాటు కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి ఉన్నారు ఆయన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు అలా చెప్పండి ఒకవైపు సంక్షేమ స్థునామి కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అలాగే డెవలప్మెంట్ ముఖ్యంగా మీ పంచే మేజర్ పంచాయతీ ఎలా ఉంది డెవలప్మెంట్ మేము సర్పంచ్ అయ్యి ఒక సంవత్సరమైంది గత పాలకుల్లో ఎలా ఉన్నారో మాకు తెలియదు కానీ కొత్తపల్లె పంచాయతీలకి వచ్చి ఇక్కడ వెంచర్లు వేయాల కట్టుకోవాలన్న కూడా చాలా ప్రయాసాలు పడేవారు ఇప్పుడు మేము సర్పంచ్ అయినప్పటి నుండి ఎక్కడెక్కడ ఉండేటటువంటి వారు కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీలోకి రావడం ఇండ్లు కట్టుకోవడము వెంచర్లు వేయడం కూడా చాలా సంతోషదగ్గ విషయము చాలామంది వస్తారు మేము సర్పంచ్ అయినప్పటి నుండి ఇప్పటికొరకు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మందికి ఇండ్ల ఇండ్ల పర్మిషన్ ఇచ్చాం ఇండ్ల పర్మిషన్ ఇస్తూ వారికి ఎలాంటివి మేము ఆశపడకోకుండా ఒక చెట్టు ఒక లడ్డు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం రండి మీరు కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఇల్లు కట్టండి వెంచర్లు వేయండి గవర్నమెంట్కి అనుకూలంగా వేయండి మీకు ఏ సదుపాయాలు కావాల్సిన వెంచర్ వేస్తే పదిహేదు పది ఇండ్లు ఇండ్లు కట్టండి మీకు మేము అక్కడ సదుపాయాలు మా చేతనైనంత వరకు సదుపాయాలు చేస్తామని చెప్పి కూడా అందరికి తెలియజేయడం జరిగింది డాక్టర్లో ఉన్నటువంటి మహిళలు దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ మహిళలు ఉంటారు వారికి ముప్పై ఐదు వేలు శాంక్షన్ గవర్నమెంట్ లోన్ ద్వారా బ్యాంకుల ద్వారా లోన్ శాంక్షన్ చెప్పడం జరిగింది ఆ ముప్పై ఐదు వేలు కూడా సరిపోదు అనేది మళ్ళీ ముప్పై ఐదు వేలు కూడా మళ్ళీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది దాదాపు రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఈ ఒకటి ఎనభైలో కూడా సిమెంట్ కూడా గవర్నమెంటే ఇస్తుంది ఇటుకలు కూడా ఇస్తుంది స్టీల్ గుడ్క గవర్నమెంట్ ఇస్తుంది శాండ్ ఫ్రీగా ఇస్తుంది కావున అది ఆరు లక్ష ఎనభై వేలు కూడా తప్పు దాదాపు రెండు ఇరవై ఐదు అవుతుంది అలాగే ఆ కోవలోనే గౌరవం ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్ర సందర్భంగా మన పంచాయతీలో అమృతానగర్కు రావడం జరిగింది ఆ అమృతానగర్ నగర్ గుడిగా మహాన్ బావులు దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పెద్ద కాలనీ ఈ కాలనీకి మనం సీఎం అయితేనే ఖచ్చితంగా ఈ కాలనీకి మహర్దశ పడుతుందని చెప్పి ఆయన అనడం జరిగింది ఆ కోవలోనే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపు అక్కడ డెబ్బై రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మంచినీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది మీరు చాలా మేజర్ పంచాయతీ ఎన్ని సచివాలయాలు ఉన్నాయి ఆయా సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న ప్రాథమిక అవసరాలు డ్రైనేజీ రోడ్లు వాటర్ సప్లై వీటికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మా పంచాయతీలో దాదాపు ఇరవై మూడు వేల నాలుగు వందలు ఉన్నటువంటి ఓట్లు అప్పుడు ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి మా పంచాయతీకి ఐదు గ్రామ సచివాలయాలు ఐదు హెల్త్ క్లినిక్లు రెండు రైతు భరోసాలు రావడం జరిగింది ఆల్రెడీ మేము అన్ని స్టార్ట్ చేశాము సచివాలయ వ్యవస్థ అయితేనేమి కాకపోతే ఇంకా కొద్దిగా అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది ఆ డంపింగ్ యార్డ్ తీసేసి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఉద్యానవనం పెట్టాలనే ఒక తపన ఉంది ఒక ఆలోచన ఉంది మన అమృత నగర్ అయితేనేమి రాజేశ్వరి కాలనీకి అయితేనేమి గతంలో నీళ్లు చాలా అవస్థ పడేవారు ఇప్పుడు ఆ అవస్థ లేదు ఇప్పుడు గుడుక అమృతానగర్లో లో నీళ్ళు వస్తున్నాయి కాకపోతే మళ్ళీ అదనంగా ఎనిమిది ఇచ్చి పైపు కుందులో నుండి తెచ్చాము అది గుడుక త్వరలోనే ఒక వన్ వీక్ పది డే పది రోజుల్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ గుడుక పెన్నా నది నుంచి ఎనిమిది ఇంచు పైపులు అయితే తెచ్చేసి ఎప్పుడు వాటర్ అనే సమస్య లేకుండా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కొత్తపల్లి పంచాయతీకి తాను సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టి వన్ ఇయర్ అయిన కాలంలో ఈ ఏడాది పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము ఒకవైపు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మరోవైపు అభివృద్ధిలో కూడా రాష్ట్రంలోనే రోల్ మోడల్గా ఉండే విధంగా కొత్తపల్లి పంచాయతీలో పనులు జరుగుతున్నాయి ఒకటి జగనన్న కాలనీను బదులుకొని ప్రాథమిక అవసరాలైన డ్రైనేజీ రోడ్ల నిర్మాణం వరకు కూడా ఎప్పటికప్పుడు ఆ పనులని కూడా పూర్తి చేస్తున్నారు పంచాయతీకి సంబంధించి ఎక్కడా నీటి కొరత లేకుండా చూస్తున్నామని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ కొత్తపల్లె పంచాయతీ మేజర్ పంచాయతీగా ఉంది కాబట్టి దీన్ని ఒక రాష్ట్రంలోని ఒక రోల్ మోడల్ పంచాయతీగా రాబోయే నాలుగేళ్లలో తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తామని మనతో పాటు కొత్తపల్లి సర్ప పంచాయతీ సర్పంచ్ కొన్నరెడ్డి శివచంద్రారెడ్డి చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నాగమూరి రెడ్డితో సుదర్శన్రెడ్డి రాజ్నూస్ పొద్దుటూరు